అలా ధర్మారెడ్డి గారిని చూస్తే నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న ఆయన బిడ్డ పెళ్లికి వచ్చినప్పుడు అడిగిన, ధర్మన్న ఎవరు నిలబడతారే నీ మీద అని. నేను అక్కడ వేరే మిత్రులను కూడా అడిగిన, ఇక వాళ్ళందరూ తలా ఒక పేరు చెప్పింది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా ధర్మారెడ్డి మీద పరకాలలో నిలబడతందుకు కూడా ప్రతిపక్షాలు భయపడుతున్నాయనే మాట వాస్తవం. కొంతమందేమో నియోజకవర్గాలు మార్చుకొని జంప్ అవుతాను. చాలా పెద్ద పెద్ద నాయకులని చాలా పెద్ద పెద్ద నాయకులని జర్రలుయ్యగురు చాలా పెద్ద పెద్ద నాయకులు మన మీసాలు తిప్పిన వాళ్ళు కూడా ఇవాళ పరకాలను పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. అర్థమైంది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పని చేయించుకోవడం అంటే ఇన్నటోడేవాడు లేడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటి మాత్రం పక్క, మీకు నాకు రోజు తెల్లారలేస్తే కారు కూతలు కూసే సన్నాసులు కూడా తెలుసు. పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అయితాయి, కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. మిత్రులందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఈ మూడు నాలుగు నెలలు చిల్లర మల్లర విమర్శలు ఎవరైనా చేసినా, చిల్లర మల్లర మాటలు ఎవరైనా మాట్లాడినా ఉత్తగుకోవద్దు, సైలెంట్ వినొద్దు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడే దయన్న చెప్తున్నాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు రావని ఒకడు, ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమలు వస్తాయని ఇంకొకడు. ఇవాళ బట్టల తయారీ ఫ్యాక్టరీలతో కాలుష్యం వస్తుందా? ఎవడన్నా మెదడునోడు మాట్లాడతాడా? అంటే ఎటు వడితటు మాట్లాడి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మసిబూసి మారేడు కాయ చేసి ఇవాళ తిమ్మిని బమ్మిం చేసి మంచి పనిలో కూడా ఇవాళ చంద్రుని మీద కదా మచ్చలు ఎత్తికినట్టు చెడగొట్టేటోళ్ళు ఎప్పటికుంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు నేను పాదాభివందనం చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పినాం, ఇస్తాం. పరిశ్రమలు తెస్తామని చెప్పినాం, తెచ్చినాం. ఉపాధి కల్పిస్తామని చెప్పినాం, తప్పకుండా కల్పిస్తాం. స్థానికులకే 99% ఉపాధి అవకాశాలు ఇక్కడ వస్తాయి. మా ధర్మారెడ్డి గారు లాంటి మంచి ఎమ్మెల్యేను తప్పకుండా మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో రేపు గెలిపించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.